ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నవోదయ వద్ద కెనాల్ పనులను పరిశీలించిన ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. సిద్దిపేట జిల్లా వర్గల్ నియోజకవర్గంలోని వర్గల్లో జరుగుతున్న కెనాల్ పనులను పరిశీలించిన ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జెడ్పీటీసీ బాలమల్లు యాదవ్. వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల కోరిక మేరకు సంగారెడ్డి కెనాల్ నుండి నీటిని విడుదల చేయుటకు ఈ కెనాల్ వాడుతున్నారని, ఈ కెనాల్ ద్వారా 25 చెక్ డ్యామ్లు, 10 చెరువులకు నీరు అందుతుందని, వర్గల్లో నీటిని విడుదల చేసే నిజాం సాగర్ వరకు ఉన్న రైతులు లబ్ధి పొందుతారని కేసీఆర్ ఆలోచించి ఈ కెనాల్ ను ప్రారంభించారని తెలిపారు. ప్రతిక్షణం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసమే ఆలోచిస్తారని ఆయన అన్నారు. ఈ సంగారెడ్డి కెనాల్ నుండి మా గజ్వెల్ నియోజకవర్గంలో అటు మర్కు కెనాల్, గజ్వెల్ కెనాల్, ఇటు హల్దీ రివర్లోకి నీళ్లు వదిలిపెట్టాలని ఆలోచన మా రైతులలో వచ్చి, ఇటు వర్గల్ మండలము, అటు తూప్రాన్ మండలము, ఇటు గజ్వేలు, అటు మర్కు 4 మండలాలలో దాదాపుగా 15 చెక్ డ్యామ్లు ఉంటాయి. మర్కుక్ మండలంలో 3 చెరువులు ఉంటాయి. గజ్వేల్ మండలంలో 13 చెరువులు ఉంటాయి. వర్గల్ మండలంలో 5 చెరువులు ఉంటాయి. తూప్రాన్ మండలంలో 10 చెక్ డ్యామ్లు ఉంటాయి. దాదాపుగా వీటి కింద వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయి. నీళ్లు వదిలిపెట్టాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. మొన్న కూడవెల్లి వాగులో ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ చేసి మంత్రి హరీష్ రావు గారు నీళ్ళు తీసుకోవడం వల్ల ఇవాళ అప్పర్ మానేరు కూడా నిండుతూ ఉంది. మరి ముఖ్యమంత్రి గారికి దయుండి నీళ్లు వదిలిపెడితే నిజాం సాగర్ వరకు, అంటే కొండపోచమ్మ సాగర్ నుండి నిజాం సాగర్ వరకు నీళ్ళు వెళ్తాయి. దాదాపుగా 150 కిలోమీటర్లు ఉన్నటువంటి హల్దీ రివర్ పొడవుతా చెక్ డ్యాములు, చెరువులు, గణపురం ఆయకట్ట, నిజాం సాగర్ వరకు లక్షలాది ఎకరాల పొలాలు పారడానికి ఈ కాలువ పనిచేస్తుంది. మేము ముఖ్యమంత్రి గారిని మాకు 2 రోజులలో నీళ్లు వదిలిపెట్టాలి, వేలాది ఎకరాల పొలాలు ఎండిపోతున్నాయి అని ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, వెంటనే నీళ్లు వదిలిపెట్టమని. సంగారెడ్డి కెనాలు నీళ్లు వదిలిపెట్టడం వల్ల ఇది ఒక హిస్టరీ. ఎప్పుడు కూడా ఎవరు కూడా కలగలనటువంటిది. ముఖ్యంగా కూడవెల్లి వాగు నుండి నీళ్లు వదిలిపెట్టడం వల్ల 34 చెక్ డ్యాములు నిండి ఇలా అపర్మానే నిండుతుంది. మరి ఇలా సంగారెడ్డి కెనాల్తోని హల్దీ రివర్లకు నీళ్లు వదిలిపెడితే మా వర్గల్ మండలంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెక్ డ్యాములు, చెరువులు నిండుకుంటూ నిజాం సాగర్ వరకు వెళ్ళిపోతాయి. కాబట్టి ఇది మనుషులకు సాధ్యమైనటువంటి పని కాదు. ముఖ్యమంత్రి గారు కారణజన్ముడు. ఎన్నో వందల సంవత్సరాల నుండి తెలంగాణ ప్రాంతంలో రైతులు బీడు పొలాలకు మండు టెండర్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. నీళ్లు లేక బోర్లు వేసుకొని చాలా అవస్థలు పడుతూ ఉంటారు. పొలాలు ఎండిపోతూ ఉంటాయి. తెలంగాణ అంటేనే ఎడారి ప్రాంతంగా ఉండేది. ఇలా ముఖ్యమంత్రి గారి దయా దాక్షిణ్యాల వల్ల, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాల వల్ల తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టుతోని, మల్లన్న సాగర్తోని, కొండపోచమ్మతోని 1,30,00,000 ఎకరాల మాగానికి నీళ్లు వచ్చే విధంగా రూపకల్పన చేసి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ రైతాంగం కోసం ముఖ్యమంత్రి గారికి చేసే కృషికి 2 చేతులు దండాలు పెడుతూ ఉన్నాం. ఎందుకంటే మరి ఈ ప్రాంతం ఎడారిగా ఉండేది. అలాంటి ప్రాంతాన్ని వేలాది లక్షలాది ఎకరాలకి నీళ్లు పారడానికి ఇస్తున్నటువంటి మిషన్ని మా భగీరథుడు మా కేసీఆర్ గారు. ఎవరు కూడా అనుకోలే. కొన్ని వందల సంవత్సరాలు ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, అయినా కూడా ఎవరు కూడా ఇలాంటి ఆలోచనలు రాలే. మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేధస్సుకి సెల్యూట్ చేస్తున్నాం. ఆయన ఒక ఇంజనీరా, ఒక పొలిటికల్ లీడరా, ఒక భగవంతుడు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆయన పుట్టడం వరమా? ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏమైతే చెప్పిండో, ఏవైతే వాగ్దానాలు చేసిండో ఆ వాగ్దానాలన్నీ కూడా పూర్తిగా ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రమంతా కూడా రుణపడి ఉంటది। దయచేసి ముఖ్యమంత్రి గారిని 1-2 రోజులలో మా సంగారెడ్డి కెనాల్ ద్వారా అటు గజ్వెల్ మర్కుక్కు కెనాల్, గజ్వెల్ కెనాల్, ఇటు హల్దీ రివర్లోకి నీళ్లు వదిలిపెట్టాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం। దీనివల్ల అన్ని మండలాలు సస్యశ్యామలంగా ఆ చెరువుల కింద ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ఎండిపోకుండా ఉండి లక్షలాది ఎకరాల పంట రైతుల చేతుల్లోకి వచ్చి కోట్ల రూపాయలు రైతులు లబ్ధి పొందుతారు। కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు మీడియా ద్వారా చూసి స్పందించాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను। శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్, మీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్టనర్స్, హిమజల్, ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్స్। శివకాయత్రి ఎంటర్ప్రైజెస్